हाई फ्रेंड्स, वेलकम बैक टू सुहास कुकिंग एंड मोर। मन चैनल पेसरपप्पु तो दारक एला चेस्तारो चूपिस्तानु। दीन्नि दारक अंटारु, दारक्या अनि कूडा अंटारंडि। चेयडं चाला ईजी। 3 इंग्रीडियंट्स तो रेसिपी अनेदि रेडी अयिपोतुंदि। इप्पुडु एला चेस्तारो चूसेद्दां। मुंदुगा पेसरपप्पु 200 ग्रामुलु तीसुकुन्नानु। दान्नि वाटर पोसि ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి। పెసరపప్పు తొందరగానే నానిపోతుంది కదా, 2-3 అవర్స్ అయితే సరిపోతుంది। ఈ విధంగా నానబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। దానిపైన మూత పెట్టి ఒక 4 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి। వెంటనే చేస్తే అంత బాగా రాదు। నేను స్టవ్ మీద బాండి పెట్టి 400 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకొని సరిపడ వాటర్ పోసి లేత పాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి। దీనికి లేత పాకం అయితే సరిపోతుందండి। నేను యాలకులు ఒక రెండు పొడి చేసి వేసుకున్నాను। అది బాగా మరిగినాక లేత పాకం వచ్చేస్తుంది కదా, అప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా మరిగినాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పెసరపిండి, దాంతో ఈ విధంగా దారక్లా వేసుకోవాలి। ఇవి తొందరగా వేగిపోతాయండి, ఎందుకంటే పెసరపిండి కదా చాలా తొందరగా వేగిపోతూ ఉంటాయి। బూంది బల్లతోనే కాకుండా వేరే విధంగా కూడా వీటిని చేసుకోవచ్చు। అది ఎలా అంటే, పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ చివర కొంచెం కట్ చేసి ఈ బ్యాటర్ని అందులో ఫిల్ చేసి దారక్లా వేసుకుంటే అలా కూడా బాగానే వస్తుందండి। నేనైతే సాస్ బాటిల్ ఉంటుంది కదా, అందులో వేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను। ఇలా కూడా చాలా ఈజీగా ఉంటుంది, బాగానే వస్తుంది। నేనైతే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అని। ఈ విధంగా బ్యాటర్ని అంతటిని నేను దారక్లో వేయించేశానండి। ఈ పాకం కొంచెం చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పెసర దారక్ని అందులో వేసుకోవాలి। 2 కలర్స్ అని చెప్పాను కదా, ఒకటి లైట్ కలర్లో ఉంటుంది, ఒకటి కొంచెం రెడ్ కలర్లో వస్తుందండి। ఈ విధంగా వేసుకున్నాక బాగా కలిపి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది। అప్పుడు పాకం అంతా ఈ దారక్ పీల్చి కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది। చూస్తున్నారు కదా పాకం అంతటిని ఎంత బాగా పీల్చుకుందో। ఇలా పీల్చుకోవడం వల్ల చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది। మన పెసరపిండి దారక్ రెడీ అయిందండి। ఇంతే అండి, చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి। నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి। ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ సుహాస్ కుకింగ్ అండ్ మోర్లో। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।